ఐదు గ్రామాల ప్రజల ఆరాధ్య దైవం సబ్బవరం నోకాలమ్మ ఆలయం కొత్త సందర్భంగా విశేష పూజలు చేసిన భక్తులు రైతు బిడ్డలకు దొరికిన నోకాలమ్మ పాదాలు ఆలయాన్ని నిర్మించిన పెదనాయుడు పాలెం గ్రామస్తులు నాటి నుంచి నేటి వరకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న భక్తులు విశాఖ జిల్లా సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుచుకునే సబ్బవరం నోకాలమ్మ తల్లి ఆలయం కొత్త అమావాస్య పర్వదినం సందర్భంగా శుక్రవారం భక్తులతో పోటెత్తింది కొత్త అమావాస్య పర్వదినం పురస్కరించుకుని భక్తుల వేకోజామ నుంచి అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ బారికేడ్లు నిర్మించారు నూకాంబిక అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు హేస్ డూ ఛానల్